నమస్కారంలో ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను యథాతథంగా ఇది పొల్యూషన్కు సంబంధించింది కాబట్టి పూర్తిగా అదే విశ్లేషణ చేస్తూ చదువుతూ ఉన్నాను. పర్యావరణానికి తూట్లు అనే దాని మీద మనకు రఘురామ్ గారు ఒక ఓజోన్ పొర విచ్ఛిన్నంతో పాటలు అంటూ ఆయన ఒక ఆర్టికల్ని రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ యొక్క విశ్లేషణలో అది యథాతథంగానే చదువుతూ ఈ యొక్క పొల్యూషన్ ప్రేమికులకు అదేవిధంగా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్లకు అదేవిధంగా కొంత దీని మీద అవగాహన ఉన్న వాళ్లకు అవగాహన ఉండేటువంటి వ్యక్తులకు అదేవిధంగా కన్సల్టెంట్స్కు ఏదైతే పొల్యూషన్ కన్సల్టెంట్కు అదేవిధంగా అందరూ ఎవరైతే మనకు ఈ యొక్క పొల్యూషన్ కాపాడడానికి ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్లకు ఏఈలు ల్యాబ్ టెస్టులు వీళ్ళందరికీ కూడా నాకు నా యొక్క నమస్కారం. ఇది అర్థం చేసుకొని కొంత పని చేయమని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయాలు ఎక్కువగా పర్యావరణం మీదనే పనిచేస్తుంటాం కాబట్టి దాన్ని యథాతథంగా చదువుతూ ఉన్నాను. పర్యావరణం పట్ల మానవాళి అలక్ష్యము పెను మొప్పునకు కారణభూతమవుతూ ఉంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఉత్తరార్ధ గోళంలో చలిగాలులు చాలా ఎక్కువగా ఉన్నాయని వాటికి గాలిలో కలుస్తున్న ప్రమాదకర రసాయనాలు తోడై ఓజోన్ పొర దెబ్బతింటుందని పరిశీలకులు చెబుతూ ఉన్నారు. భారతదేశానికి దాదాపుగా 8 రెట్లు అధిక పరిమాణంలో ఓజోన్ పొరకు చిల్లు పడినట్లు అమెరికాకు చెందిన నాసా నేషనల్ ఓయాసినిక్ అండ్ అట్రాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేటర్ నోసా శాస్త్రవేత్తలు ఇటీవలనే వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా నిగ్గు తేల్చిన వివరాల ప్రకారం ఓజోన్ రంధ్రం పరిమాణం ప్రస్తుతము 2.48 కోట్ల చదరపు కిలోమీటర్ల స్థాయికి చేరింది అంటూ అర్కెండియా ప్రాంతంలో విపరీతమైన తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు గాలులు దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు. ఏటా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దక్షిణార్ధ గోళంలో అంటార్కిటికా మీదుగా ఓజోన్ రంధ్రము విస్తరిస్తుంది. సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్య నాటికి అది గరిష్ట స్థాయికి చేరుతుంది. ఆ సమయంలోనే మనుషులు వివిధ సాధనాల ద్వారా విడిచిపెట్టే క్లోరిన్ బ్రోమైన్ సంబంధిత రసాయనాలు బాగా ఎత్తులో ఉండే ద్రవ మేఘాల్లోకి వెళ్ళి వాటితో చర్యలు జరుపుతాయి. అవి ఓజోన్ రంధ్రాన్ని మరింతగా పెంచుతాయి. దాని పరిణామాన్ని శాస్త్రవేత్తలు ఏటా కొలుస్తూ నమోదు చేస్తుంటారు. సాధారణంగా ఓజోన్ రంధ్రం భారీ పరిమాణంలో కొంతకాలమే ఉంటుంది. వేసవి వచ్చే కొద్దీ రంధ్రం క్రమంగా కూడిపోతూ కొంతమేర సాధారణ స్థాయికి చేరుతుంది. ఈసారి మాత్రం అలా జరగడం లేదు. ఆ రంధ్రం ఒకే స్థాయిలో ఉండడం లేదా మరింత పెరగడంలో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన సగటు ఓజోన్ రంధ్రం స్థాయి కంటే ప్రస్తుత పరిమాణము చాలా అధికమని వారు చెబుతున్నారు. ఓజోన్ పొరకు నష్టం చేసే క్లోరోఫ్లోరోకార్బన్ల సిఎఫ్సిల విడుదల చేయడాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ నిషేధించింది. అప్పటి నుంచి ఓజోన్ పొర పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. 2 దశాబ్దాల క్రితం స్థాయిలో ఇప్పటికీ సిఎఫ్సిలు విడుదలవుతుంటే ఓజోన్ రంధ్ర పరిమాణము మరో 40 చదరపు కిలోమీటర్లు ఎక్కువగా ఉండేదని నాసా పేర్కొంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ సైతం ఓజోన్ రంధ్రంపై పరిశోధనలు చేసింది. గత శతాబ్ద కాలంలో కనీ విని ఎరగనంత స్థాయిలో ఈసారి ఓజోన్ రంధ్రం ఉందని డబ్ల్యూఎంఓ అంతర్జాతీయ వాతావరణ పరిశీలన కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 2019 సంవత్సరంలో ఓజోన్ పొరకు చాలా చిన్న పరిమాణంలో చిల్లుపడి అత్యంత తక్కువ కాలం పాటే కొనసాగింది. మాంట్రియల్ ప్రోటోకాల్ను కొన్ని దేశాలు ఉల్లంఘించడంతో ఈసారి రంధ్రం పెద్దది కావడంతో పాటు ఎక్కువ కాలం కొనసాగుతుంది. సిఎఫ్సిలపై నిషేధం విధించి దాన్ని ఖచ్చితంగా అమలు చేసినప్పుడు ఓజోన్ పొర క్రమంగా కోలుకుంటూ వచ్చింది. చైనా వంటి దేశాలు సిఎఫ్సిల విడుదల విషయంలో ఇటీవల నియంత్రణ పాటించడం లేదు. దాంతో ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతింటుంది. వాతావరణంలోనికి సిఎఫ్సి 11 వాయువు విడుదల వల్ల ఓజోన్ పొరకు భారీ స్థాయిలో చిల్లి పడుతుంది. సిఎఫ్సి 11 నుంచి
వెలువడే వేడి ప్రతి సంవత్సరము 16 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు వెలువరించే బొగ్గు పులుసు వాయువు కార్బన్ డయాక్సైడ్తో సమానము. విద్యుత్ వాడకాన్ని తగ్గించేందుకు ఇన్సులేషన్లో ఉపయోగించే పాలియూరేథన్ ఫోమ్ తయారీలో సిఎఫ్సి 11 బాగా అక్కరకొస్తుంది. అందుకే చైనాలో ఇళ్ల నిర్మాణంలో దాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఆ దేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లో సిఎఫ్సి 11ను ఎక్కువగా వాడుతున్నట్లు పర్యావరణ పరిశోధన సంస్థ ఈఐఏ గతంలోనే గుర్తించింది. ఈ వాయువును 2010లోనే నిషేధించినా చైనా మాత్రం దాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తుండడం వల్ల ఓజోన్ పొర చిక్కి శల్యమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉత్పత్తి అయ్యే పాలియూరేథేన్ ఫోమ్లో 3వ వంతు చైనా నుంచే వస్తుంది. దాన్ని డ్రాగన్ కట్టడి చేయకపోతే మొత్తం మానవాళి మనుగడకే ముప్పువాటిల్లుతుంది. అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీదకు వస్తే వాటిల్లే నష్టం అపారము. అలా రాకుండా కాపాడే ఓజోన్ పొరను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నింటి మీద ఉంది. మన చర్యలతో ఓజోన్ రంధ్రము పరిమాణాన్ని పోను విస్తరితము చేసుకుంటూ వెళ్తే దానివల్ల ఎదురయ్యే విపరీత వివర పరిణామాలను ఎదుర్కొనడం ఎవరి వల్ల కాదు. ఈ కఠోర వాస్తవాన్ని అన్ని దేశాలు ముఖ్యంగా చైనా గుర్తించి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లు రఘురామ్ గారు మనకు ఈరోజు చెప్పడం జరిగింది. పర్యావరణానికి ఏదైతే 10-12 సంవత్సరాల నుంచి ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం వల్ల దీని మీద పూర్తిగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ పర్యావరణం అనేది చాలా ముఖ్యము. మనిషి యొక్క మనుగడ, మనిషి జీవించేటువంటి అతని యొక్క ఆహారపు అలవాట్లు, అదేవిధంగా బాడీ మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇటీవలనే మనం చూసాం, గమనించాం, నదుల్లో ఏదైతే కలుషిత నీరు ఎఫ్లెంట్ కలుస్తూ ఉందో దానికోసము ఏదైతే మనకు తుంగభద్ర, గోదావరి, ఇవి దీంట్లో పట్టణాల నుంచి వచ్చేటువంటి మురుగునీరు, అదేవిధంగా ఈ యొక్క వాయు కాలుష్యము, ధని కాలుష్యము, ఈ కాలుష్యాలన్నీ ఏదైతే మనకు పొల్యూషన్కు సంబంధించినటువన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఇప్పుడు పీసీబీ, టీఎస్ఎల్, ఏపీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఇంకా పెరగకుండా చూడవలసిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఉందని భావిస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదములు తెలుపుకుంటూ విరమిస్తాను.